బీజేపీలోకి మరిన్ని వలసలు కొనసాగుతాయని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు. బీజేపీలో చేరడానికి చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రెడీగా ఉన్నారని అన్నారు. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని అన్నారు. అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్నవారిని బీజేపీలో చేర్చుకుంటున్నారు అన్న ఆరోపణలకు సోము వీర్రాజు వివరణ ఇచ్చారు. నిబద్ధత గల బీజేపీలో అవినీతి పరులకు చోటు ఉండదని చెప్పారు. రాజకీయంగా రాష్ట్రంలో ప్రకంపనలు మొదలైనవి, దీంట్లో నలుగురు పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అలానే అనేక మంది సమావేశాలు పెడుతున్నారు, బీజేపీలో చేరే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని మీద చాలా రకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 2024కి భారతీయ జనతా పార్టీని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రూపుదిద్దేటువంటి కల్పన మేము చేసుకుంటున్నాం. ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏదైతే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, కొత్తగా వచ్చిన నడ్డా గారు కానీ మా యొక్క యోజనకు అనుగుణంగా అనేక మంది మా పార్టీలో చేరుతున్నారు. చాలామంది మీతో ఎవరు టచ్లో ఉన్నారంటే మా యొక్క సిస్టమే టచ్ ఎవరికైనా సరే. మేము అన్ని రాష్ట్రాల్లో పరిపాలన చేయాలనేటువంటి భావన ఏదైతే ఉందో ఈ భావనే మాతో అందరూ టచ్లో ఉంటున్నారు, అందరూ పార్టీలో జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ. కొందరికి పరిమితమైనటువంటి సిస్టమ్ కాదు, అందరూ కూడా మేము వెల్కమ్ చేస్తున్నాం. అందరూ వచ్చి శ్రద్ధాశక్తులతో భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్ని స్వీకరించాలనేది మా భావన.